అమ్మ టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికి నమస్కారం. నేను మీ టీయ పాండు. ఈరోజు అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం కందిపూడి గ్రామంలో కోటిన వారి వివాహ రిసెప్షన్ కార్యక్రమం అయితే మేము ముందు తీసుకురావడం జరిగింది. కోటిన అప్పారావు గారు, శ్రీమతి రవణమ్మ దంపతుల కనిష్ట పుత్రిక, వధువు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి వేమిని దేవిని, అదే గ్రామానికి చెందిన శ్రీ పిల్ల రమణ, శ్రీమతి రాములమ్మ దంపతుల కనిష్ట పుత్రుడైనటువంటి చిరంజీవి వరుడు రమణకు ఇచ్చి ఈరోజు అంగరంగ వైభవంగా వివాహ మహోత్సవాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు అమ్మ టీవీ ఛానల్ ద్వారా రిసెప్షన్ అయితే కవర్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఈరోజు వాళ్ళిద్దరిని ఆశీర్వదించడానికి, అలాగే విందు స్వీకరించడానికి అయితే పార్టీలకు అతీతంగా చాలా మంది రాజకీయ నాయకులు, అదేవిధంగా చుట్టాలు, బంధువులు, స్నేహితులు, పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా తరలివచ్చి ఇద్దరిని దంపతులు ఇద్దరిని ఆశీర్వదించడం జరిగింది. మరి ఆ కార్యక్రమం ఏ విధంగా జరిగింది ఏంటనేది ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా మనం చూస్తున్నట్లయితే ఈరోజు కోటిన వారి వివాహ రిసెప్షన్ కార్యక్రమం అయితే మన స్క్రీన్ పైన అయితే చూస్తున్నాము. మరి అక్కడ ఏర్పాటు చేసినటువంటి విద్యుత్ లైటింగ్ కూడా మన స్క్రీన్ పైన అయితే చూసుకోవచ్చు. ఈరోజు అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం కందిపూడి గ్రామంలో కోటిని అప్పారావు, శ్రీమతి రమణమ్మ దంపతుల కనిష్ట పుత్రిక, వధువు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి యామినీ దేవికి, అదే గ్రామానికి చెందిన పిల్ల రమణ, శ్రీమతి రాములమ్మ దంపతుల కనిష్ట పుత్రుడు వరుడు చిరంజీవి రమణకు ఇచ్చి ఈరోజు అంగరంగ వైభవంగా వివాహ మహోత్సవాన్ని అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి చుట్టాలు, బంధువులు, స్నేహితులు, పొలిటికల్ లీడర్స్ అందరూ తరలివచ్చి వారిద్దరిని ఆశీర్వదించడం జరిగింది. మరి అలాగే చూసుకున్నట్లయితే మరి ఇక్కడ మండపం దగ్గర ఏర్పాటు చేసినటువంటి విద్యుత్ లైటింగ్ అంతా కూడా మనం స్క్రీన్ పైన చూసుకోవచ్చు. దారి పొడున మరి భారీ స్థాయిలో విద్యుత్ లైటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మరి పెళ్లి కుమారుడికి, పెళ్లి కూతురికి గుర్తుండిపోయే విధంగా ఈరోజు రిసెప్షన్ కార్యక్రమాన్ని అయితే అంగరంగ వైభవంగా ఏర్పాటు చేయడం జరిగింది. అప్పారావు గారు అలాగే రమణ గారు మరి అలాగే స్క్రీన్ పైన అయితే చూసుకొని ఉంటే మరి మండపం దగ్గరికి వెళ్ళేటువంటి ప్రాంగణంలో మనం ఏర్పాటు చేసిన కట్టవట్సు, అలాగే అక్కడ ఏర్పాటు చేసినటువంటి డిజైనింగ్ అంతా కూడా మనం స్క్రీన్ పైన చూసుకోవచ్చు. భారీ విషాదవంతమైనటువంటి ప్లేస్లో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి కార్యక్రమానికి చుట్టాలు, బంధువులు, స్నేహితులు, పొలిటికల్ లీడర్స్ అందరూ తరలివచ్చి మరి వీరు ఇచ్చినటువంటి విందుని అయితే స్వీకరించడం జరిగింది. మరి ఆ కార్యక్రమం ఏ విధంగా జరిగిందో స్టెప్ బై స్టెప్ చూద్దాం.
stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away. As you fade away. I'm about to fade away, cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Gotta build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay. Just let me be me and I'll stay out of your way. I can see the way you look at me, I'm such a disgrace. I never really asked to be brought into this place. You wanna love me, well then baby I have a taste. All the highs and the lows, no, you'll never be the same. I don't really wanna hurt you, but I can't control the pain. If you're sticking by my side, maybe we could be okay. Okay, okay, maybe you could be the change I need today. I promise that I've never felt this way. I really hope that you will choose to stay through all the pain. I know you told your friend you're not okay. And tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away. Thank you.
మరి ఈరోజు దంపతులు ఇద్దరిని ఆశ్రయించడానికి వచ్చినటువంటి ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ గారు అబ్బాయిని కూడా మనం స్క్రీన్ పైన చూసుకోవచ్చు. ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని కోటిని అప్పారావు గారు, అలాగే పిల్ల రమణ గారు మరి ఈరోజు తమ పిల్లలిద్దరికీ గుర్తుండిపోయే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని అయితే మాత్రం అంబరాన్ని అంటే సంబరంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు చుట్టాలు, బంధువులు, స్నేహితులు, పొలిటికల్ లీడర్స్ అందరూ తరలి వచ్చి మరి వారిద్దరిని ఆశీర్వదించి వీళ్ళు ఇచ్చినటువంటి విందుని అయితే స్వీకరించి వెళ్ళడం జరిగింది. మరి అనకాపల్లి జిల్లా బుచ్చేపేట మండలం కందుపూడి గ్రామంలో కోటిని వారి అలాగే పిల్లవారి వివాహ రిసెప్షన్ కార్యక్రమాన్ని అయితే మాత్రం మనం స్క్రీన్ పైన అయితే చూస్తూ ఉన్నాము. ఈరోజు మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. చుట్టాలు, బంధువులు, స్నేహితులు, పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా తరలి రావడం జరిగింది. ఆడ కనబడదు, మేము మళ్ళీ చూసి వచ్చానే. చెప్పరా అమ్మా, ఏది చాలు ప్రశాంత్ గారు? బాబు సంగతి బాగున్నారండి. మా అమ్మ సంగతి కావచ్చు కావచ్చు. మాట అవేం తను ఇక్కడ
అమ్మా మీరు ఎట్లేకు నైట్ వస్తారా ఇలా అయిపోతున్నావేంటే మన ఊరు శివర మామిడి తోటలో ఉన్న రథాలతో పోడ్చుకుంటే ఇది ఎవరెవరు నుంచి ఉంటారు మన నుంచి ఉన్నావా ఇక్కడ అన్ని కొందరు భయ ఎలా తిరిగి నువ్వు భయ కొద్ది ఇలా క్రాస్ అవ్వు అమ్మాయి వైపు నీ భుజం వెనక్కి వెళ్ళే అమ్మా కొద్ది ముందు రామ్మా అబ్బాయి దగ్గర రా దగ్గర జరుగు దగ్గర జరుగు ఓకే ఇలా పెట్టి చేతి మా అమ్మాయిని వదిలేండి దగ్గర దగ్గర ఉండమ్మా చూసారు కదండి కందిపూడి గ్రామంలో జరిగినటువంటి కోటిన వారి వివాహ రిసెప్షన్ మరియు వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అందరికీ నమస్కారం.